ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రకి లక్ష్మికి ముందే పరిచయం ఉందా? అసలు ఏం జరుగుతుంది? అర్జున్, స్టాప్ ఇట్. అసలు ఆ అమ్మాయి లక్ష్మియో కాదో తెలియకుండా లక్ష్మికి మిత్రకి ఉన్న సంబంధం ఏంటని ఆలోచిస్తున్నావేంటి? ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు తనెవరో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం ఆపండి. నేను ఇక్కడ దిగిపోతాను. మీ ఏరియా ఇంకా ముందుంది కదా. లేదు, నాకు ఇక్కడ కొంచెం పనుంది, అది చూసుకుని వెళ్తాను. సరే. లక్ష్మి, నిన్ను అనుమానించకూడదనుకున్నాను, ఈ విషయం గురించి అడగకూడదనుకున్నాను, కానీ ఈరోజు నిన్ను మిత్రతో చూశాక అడగకుండా ఉండలేకపోతున్నాను. అసలు నీకు ఈ బుర్కా వేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈరోజు మిత్రతో నిన్ను చూడాల్సిన సందర్భం ఎందుకొచ్చింది చెప్పు లక్ష్మి. నువ్వు సైలెంట్గా ఉంటే నా ప్రశ్నలకి సమాధానాలు రావు, నా సందేహాలు నన్ను వెంటాడడం మానవు. నువ్వెవరో నేనెప్పుడూ అడగలేదు, చెప్పాలని ఎప్పుడూ నిలదీయలేదు, కానీ అడగకపోతే కూడా నాది నిర్లక్ష్యం అవుతుందేమో అనిపిస్తుంది. నీ శ్రేయోభిలాషి అనే పదానికి నేను సరైన అర్థం కల్పించలేకపోతున్నానేమో అని అనుమానం కలుగుతుంది. చెప్పు లక్ష్మి, అసలు ఇదంతా ఏంటి? చెప్పు లక్ష్మి. ఆప్ కౌన్ హై? మీరు ఏం అడుగుతున్నారు? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఐఎమ్ సారీ అండి, నేను వేరే ఎవరో అనుకున్నాను, నాకు తెలిసిన మనిషి అని అపోహపడ్డాను. డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. టీకే టీకే జీ. నేను అనవసరంగా లక్ష్మి అనుకున్నానే, లక్ష్మిని అనుమానించాను. అయినా లక్ష్మి మిత్రత ఎందుకుంటుంది? ఆ మాత్రం ఆలోచన నాకెందుకు రాలేదు. అర్జున్, లక్ష్మిని ఆరా తీయడం, అనుమానించడం కరెక్ట్ కాదు. లక్ష్మిని లక్ష్మిలా చూడు, ఇకపై ఏ రోజు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.